మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి పెట్ ప్రాజెక్ట్స్ అయినా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కంప్లీట్లీ అటర్ ఫ్లోప్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమన్నా ఉందా అంటే ప్రజల ఇళ్లల్లోకి నీళ్లు నిండాయి రోడ్ల మీద ట్రాఫిక్ నిండింది కానీ కేటీఆర్ గారి జోబులు మాత్రం 20% కమిషన్లతోటి నిండిపోయాయి ఈరోజు మనకి కొన్ని అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ట్రాఫిక్ వీటిని తట్టుకోలేక కేటీఆర్ గారు ఆడ్ ఈవెన్ డేస్ లో ప్రజలు బయటికి రండి అని చెప్పే దుస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఒక రోజు స్కూల్స్ కి రండి, ఒక రోజు కాలేజీలకి రండి, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు టెక్ మహేంద్ర వాళ్ళు, ఒక రోజు హెచ్సిఎల్ వాళ్ళు బయటికి రండి, ఒక రోజు దావత్లకి, ఒక రోజు షాపింగ్స్ కి బయటికి రండి అని చెప్పే దుస్థితి తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ రోజు కేటీఆర్ గారు కేవలం 20% కమిషన్ల కోసం తన స్వార్థం కోసం అని చెప్పి హైదరాబాద్ లోని ఒక సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీని కంప్లీట్ గా డెవలప్ చేసి రెస్ట్ ఆఫ్ ద సైడ్స్ ఈస్ట్ ని నార్త్ ని సౌత్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటున్నాం. ఒకప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, ఒకవేళ రాష్ట్రంలో వర్షం పడ్డా, వరదలు వచ్చినా, ఎన్ని నీళ్ళు వచ్చినా సరే నేను ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ వల్ల చుక్క నీరు ఉండకుండా చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వర్షం నీళ్లు ఎక్కడ నుంచి అంటే నీళ్లు రాగానే డ్రైన్ అవుట్ అవ్వడానికి ఎగ్జిట్ లేకుండా ఎక్కడున్న నీళ్లు అక్కడే ఉండి ఇళ్ళన్ని మునిగిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ల కోసం అని చెప్పి నేను ఫ్లైఓవర్లు, సబ్వేలు, స్కైవాక్లు, హైవాక్లు కడతానని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా మనం హైదరాబాద్ నగర ప్రజలు రోజు కూడా బాధపడుతూనే ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఇదే వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ప్రజలకి ఇటు అధికారం చేతిలో పెడితే జియో తీసుకొచ్చి మరీ ఆడ్ ఈవెన్ డేస్ లో మీరు బయటికి రండి, మీరు రోజు బయటికి రావద్దు, ఎందుకంటే వర్షం వల్ల మనం హైదరాబాద్ కంట్రోల్ చేయలేకపోతున్నాం, ట్రాఫిక్ వల్ల హైదరాబాద్ కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి మనకు ఆ దుస్థితి తీసుకొస్తారేమో అని చెప్పి ప్రజలు భయపడుతున్నారు.